హ్యాండి నేను మీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష స్టైల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా స్వీట్ అండ్ షార్ట్గా తక్కువ ఆయిల్తో ఎక్కువగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను జనరల్గా గులాబ్ జామున్ అంటే మనకేంటంటే ఆయిల్లో వేయగానే ఆ జామున్ షేప్ అనేది కరెక్ట్గా చేయకపోతే క్రాక్స్ వచ్చేసి నూనె అంతా ఖరాబ్ అవుతుంది కదా సో ఇప్పుడు నేను చూపించే ప్రొసీజర్ టోటల్గా డిఫరెంట్ అనమాట ఇది జామున్ అనలేము అలానే కాలా జామున్స్ కూడా అనలేము సో లేట్ చేయకుండా దీని ప్రొసీజర్ ఏంటి ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చెప్పాను కదా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ నేను చెప్పను పర్ఫెక్ట్ జామున్ అని కూడా చెప్పను ఈజీగా చేసుకునే ఒక ట్రిక్ టిప్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో ముందుగా ఇక్కడ ప్రొసీజర్లోకి వెళ్తే మనం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలో మీరు ఏ మెజరింగ్ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోండి సో ఇక్కడ నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక బౌల్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి సో ఇక్కడ ఒక బౌల్ మిల్క్ పౌడర్కి బైండింగ్ కోసం నేను దీనిలో బొంబాయి రవ్వ అంటారు దీనిలో ఉప్మా రవ్వ అంటారు సుజి రవ్వ అంటారు కదా సో దీన్ని టూ టేబుల్ స్పూన్ అలాగే మైదా త్రీ టేబుల్ స్పూన్స్ మైదా అనమాట అట్లాగే బేకింగ్ పౌడర్ మనకి బాగా ఈ జామున్స్ బేక్ అవటం కోసం బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి సో స్పూన్తో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అంటే మనం మిక్స్ చేసామనే ఆ సెన్స్ తెలియదు కదా మన హ్యాండ్స్కి సో అందుకని స్పూన్ తీసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పడుతుంది అంతే సో చూసుకొని చాలా జాగ్రత్తగా మన చేతులు స్టిక్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట మనం కొంచెం కొంచెంసేపు పక్కన పెట్టేస్తే ఏంటంటే ఆ బొంబాయి రవ్వ అనేది ఈ వాటర్ కంటెంట్ అంతా పీల్ చేసి మనకు అంతా స్టిక్కీగా ఉండదు సో మీకు చేతులు బాగా స్టిక్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం అప్లై చేసుకొని ఆయిల్ మీ హ్యాండ్స్కి బాగా మిక్స్ చేసేసుకోండి సో హ్యాండ్స్కి ఉన్నది కూడా అంతా తీసివేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి సో ఈ లోపల మనం జామున్ కోసం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము సో యాక్చువల్గా మనం మిల్క్ పౌడర్ వన్ కప్ తీసుకున్నాం అంటే వన్ బౌల్ తీసుకున్నాం కదా సో యాక్చువల్గా వన్ ఈజ్ టు వన్ అండ్ హాఫ్ రేషియోలో మీరు షుగర్ తీసుకోండి కాకపోతే ఇక్కడ నేను కొంచెం షుగర్ కంటెంట్ తగ్గించుకొని స్వీట్నెస్ నాకు అంత సిరప్ లాగా అవసరం లేదు అని నేను హాఫ్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకొని కొంచెం ఇలాచి వేసుకున్నాను సో మనకు ఆ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇవి బాల్స్ లాగా జామున్స్ షేప్లో రెడీ చేసేసుకుందాము సో ఇక్కడ నేను కొంచెం నాకు పాకం కూడా రాలేదండి జస్ట్ షుగర్ మెల్ట్ అవగా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడ గుంత పునుగుల కళాయి అంటారు దీన్ని కొంతమంది గుంత పొంగనాలు అంటారు సో నేనైతే అది తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందు బాల్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా జామున్స్ని అవి వీటిలో వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవటమే సో షుగర్ సిరప్ మాత్రం మీరు దేనితో అయితే మిల్క్ పౌడర్ తీసినా దాంతో వన్ ఈజ్ టు వన్ వన్ పౌడర్ మిల్క్ పౌడర్ తీసుకుంటాం కదా వన్ కప్ సేమ్ అలాగే వన్ బౌల్ షుగర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకొని మీరు షుగర్ సిరప్ రెడీ చేసుకోవచ్చు నేను ఓ జ్యూసీగా చేసుకోవట్లేదు జస్ట్ జామున్స్ అనేది నాకు అబ్జర్వ్ చేస్తే చాలు సిరప్ని ఇక్కడ ఏం చేస్తుందంటే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట సో నేను వెంటనే స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఇవి జామున్స్ అనేది నేను యాడ్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటున్నాను నేను ముందు ప్రీ హీట్గా ఏం చేసుకోలేదనమాట సో చూశారు కదా మనం అటు ఇటు తిప్పుతుంటేనే ఆ ఫ్లేమ్కి ఆ వేడికి ఈ జామున్స్ అనేది కొంచెం ఉబ్బుతూ ఉన్నాయి కదా మనం బేకింగ్ పౌడర్ వేసరికి బాగా బేక్ అవుతాయి మనకు ఆయిల్లో ఏంటంటే తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఈ ఫ్రై చేసుకుంటూ ఉంటాం జామున్స్ అందుకని అట్ ఏ టైం మనకి ఏంటంటే త్రీ టు ఫోర్ జామున్స్ అనేది ఈక్వల్ ప్రపోర్షనేట్ కలర్లో కాలుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వన్ బై వన్ తిప్పుకుంటూ కాల్చుకునేసరికి మళ్ళీ మనం ఫస్ట్ది వచ్చేసి ఓవర్గా ఫ్రై అయిపోతుంది అంతే తప్ప దీనిలో టేస్ట్ మాత్రం ఈజ్ మీకు గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడటానికి మాత్రం కొంచెం మనకి కళ్ళకి ఏంటంటే ఇంపుగా ఉండదు అనమాట అనేటట్టు ఉండదు కాకపోతే ఇది ఇన్స్టెంట్గా చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో అయితే తినచ్చు ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం మనం జామున్ పౌడర్తో ఎలా అయితే చేసుకుంటాం గులాబ్ జామున్స్ అలాగే చేసుకోవచ్చు మన ఫ్యామిలీ వరకు అయితే ఇది వెల్ అండ్ డన్ సో ఇప్పుడు చూసారా అటు ఇటు ఫ్లిప్ చేసుకొని మంచిగా కాల్చుకోండి సో కొంచెం ఓవర్ కలర్ రావాలంటే కొంచెం సేపు ఉంచుకొని లేదా ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట సో చూసారు కదా తక్కువ వాళ్ళతో ఎలా కాల్చుకున్నామో ఎలా రెడీ చేసుకున్నాము ఇవి తీసినవి తీసిన నేను జామున్లో వేసాను నేను ఇక్కడ ఏం సోక్ చేసుకోలేదండి నాకు సోక్ చేసుకుంటే ఏంటంటే నేను అటు ఇటు ఉన్నప్పుడు నాకు దానిలో సిరప్ మాత్రమే ఉంటుంది జామున్స్ అయిపోతాయి సో అందుకని నేను ఇమీడియట్గా సర్వ్ చేసుకుంటున్నాను ఇమీడియట్గా సర్వ్ చేసుకున్నా కూడా ఈ జామున్స్ చక్కగా షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి దాంతోపాటు సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా మనం ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ తక్కువ వాళ్తే ఎలా రెడీ చేసుకున్నామో సో మన ఫ్యామిలీ వరకు ఎంజాయ్ చేసుకుంటే చక్కగా తినేయచ్చు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం కలర్ అయ్యి బాగుండవు కాబట్టి మనం పెట్టలేము కదా సో చూసారు కదా లోపల హోల్స్ హోల్స్ ఉండి ఎలా ఉన్నాయో మేము ఇలాగే నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్టేట్ ఇంటూ శిరీషా స్టైల్ సబ్స్క్రైబ్ శిరీషా స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్